రకరకాల వ్యూహాలు, రకరకాల ఎత్తుగడలు. అంటే ఒక బలమైన అధికార పార్టీని ఢీకొట్టాలి అంటే ప్రత్యర్థి పార్టీ ఆమాత్రం సాహసాలు చేయాలి. కానీ తగిన ఫలితం దక్కుతుందా అంటే ఎక్కడికక్కడ వ్యతిరేకత వ్యక్తమవుతుంది, ఎక్కడికక్కడ సీన్ రివర్స్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధానంగా వైఎస్ఆర్సీపీ అలాగే తెలుగుదేశం పార్టీ ఈ రెండూ కూడా ఒకరి మీద ఒకరు ఎత్తుగడలు వేసుకుంటున్నా, వ్యూహాలు రచిస్తున్నా, అది ప్రధాన ప్రతిపక్ష పార్టీకి ఎంతవరకు కలిసి వస్తుంది అంటే చివరికి జగన్ గారి ట్రాప్లో చంద్రబాబు పడుతున్నారు అనే ప్రచారం జరగడం తప్ప అంతకు మించి ఏ విషయంలోనూ కలిసి రావట్లేదు అనేది. గత 9 నెలలుగా ఇదే తంతు జరుగుతోంది అనే ఒక ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో మొదలైంది. వాస్తవానికి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఈ 9 నెలల ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేది స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల ఆధారంగా వైసీపీని డిసైడ్ చేస్తుంది రాష్ట్రంలో ఎంతవరకు ప్రజల నుంచి సానుకూలత వచ్చింది అనేది. అదే టైంలో ఈ 9 నెలల పాలనకు సంబంధించి ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారు ప్రభుత్వం మీద, అది ఎంతవరకు కలిసి వస్తుంది అనేది కూడా తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికల ఫలితాలు డిసైడ్ చేస్తాయి. ఈ రెండు విషయాల్లో ఈ రెండు పార్టీలు చాలా క్లారిటీగానే ఉన్నాయి. ఓకే, ఆ విషయం పక్కన పెడితే గనక ఒక అధికారంలో ఉన్న ఒక బలమైన పార్టీని ఢీకొట్టాలి అంటే ఒక పక్కా ప్రణాళిక, ఒక పక్కా వ్యూహం ఖచ్చితంగా అవసరం. అది మొదటి నుంచి అనుసరిస్తుంది తెలుగుదేశం పార్టీ. కానీ మొదటి నుంచి కూడా ప్రతి విషయంలో చిక్కులు ఎదురవుతున్నాయి, తిప్పలు తప్పట్లేదు అనేది సోషల్ మీడియాలో ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు సైతం బహిరంగంగా చెప్తున్నారు. ఎందుకు అంటే మండలి రద్దు వ్యవహారం తీసుకున్నా, అలాగే 3 రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా అమరావతిలో రైతుల చేత ధర్నాలు దీక్షలు చేయించి ఆ పార్టీ నాయకుల మీద దాడులకు సైతం పాల్పడేలాగా తెలుగుదేశం పార్టీ ప్రోత్సహించింది అనే విమర్శలు మూట కట్టుకోవడం తప్ప అంతకు మించి సాధించింది లేదు. 3 రాజధానుల వ్యవహారం పేరుతో అమరావతిలో రైతులు చేస్తున్న ఉద్యమాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నం చేసి ఆ సీన్ రివర్స్ అయ్యేసరికి ఆ దాడుల రూపంలో తెలుగుదేశం పార్టీకి ఒక మచ్చ ఏర్పడేసరికి అక్కడి నుంచి తప్పుకున్న పరిస్థితి తెలుగుదేశం పార్టీది. సో ఈ నేపథ్యంలోనే ఎప్పుడైతే అసెంబ్లీ సమావేశాల్లో విభజన చట్టానికి సంబంధించి, ప్రధానంగా 3 రాజధానుల ఏర్పాటుకు సంబంధించి, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుకు సంబంధించి కానివ్వండి, లేదంటే సిఆర్డిఏ చట్టం ఉపసంహరణకు సంబంధించి కానివ్వండి, ఆ బిల్లులు ప్రవేశపెట్టిన టైంలో అక్కడ కూడా ఏదో గొప్పగా ఒక వ్యూహాన్ని అమలు చేసేయాలి అని చెప్పి ఎత్తుగడలు వేసిన తెలుగుదేశం పార్టీ అక్కడ విచక్షణాధికారంతో ఒక సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేయడం, చివరికి ఇప్పుడు అది ఏమైందో దాని ఆచూకీ గల్లంతు కావడం, అనుకున్న విధంగా అక్కడ కూడా ఎత్తులు వర్కౌట్ కాకపోవడంతో తెలుగుదేశం పార్టీ చివరికి జగన్ గారి ట్రాప్లో పడిందా అనేది. అంటే ఫైనల్గా మండలి రద్దు చేసే నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఊహించిన వైనం, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అదే నిర్ణయం తీసుకోవడం, అది అక్కడ కూడా వ్యూహం బెడ్చుకొట్టడం. ఇక స్థానిక సంస్థలు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజా చైతన్య యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్ళి ప్రజల నుంచి వ్యతిరేకత మూట కట్టాలి జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి మరొక అద్భుత ఎత్తుగడ్డ వేశారు. అక్కడ కూడా అనుకోని రీతిలో వాస్తవానికి ఇలాంటి యాత్రలు ఇవన్నీ చేసినప్పుడు ఒక వ్యూహాత్మక ఎత్తుగడ వేయాలి, ఒక వ్యూహాత్మకంగా ఒక ప్లాన్ సిద్ధం చేసుకోవాలి, ఆ ప్లాన్ ప్రకారం మొత్తం రాష్ట్రం అంతా చక్కర్లు కొట్టాలి. కానీ ఇక్కడ చేసింది ఏంటంటే పర్చూరులో మొదలుపెట్టారు, అటునుంచి కుప్పం వెళ్ళారు, అటు నుంచి అటు మళ్ళీ విశాఖకు చేరుకున్నారు, అసలు సంబంధం లేదన్నమాట. అంటే 100కు పైగా నియోజకవర్గాల్లో తిరుగుతామని చెప్పారు, 13 జిల్లాలు కవర్ చేస్తామని చెప్పారు, కానీ చేసింది ఏంటి అంటే ముందు ఒక వ్యూహాత్మక ఎత్తుగడ రచించారు. అక్కడ వ్యతిరేకత వ్యక్తమవుతుందని తెలుసు ఖచ్చితంగా, అక్కడ వాళ్ళందరూ కూడా ప్రజా చైతన్య యాత్రని తిరస్కరిస్తారని తెలుసు, కానీ ఆ తిరస్కరణ ద్వారా ఒక మంచి మైలేజ్ తెచ్చుకోవాలని చెప్పి అద్భుతమైన వ్యూహాన్ని రచించారు టీడీపీ నేతలు. ఆ విషయం సోషల్ మీడియా వేదికగా వైసీపీ నేతలు కూడా చెప్పడం జరిగింది. కానీ అక్కడికి వెళ్ళేసరికి సీన్ రివర్స్ అయ్యింది, అది ఏమాత్రం పార్టీకి కలిసి వచ్చే మైలేజ్ రాలేదు. పైపెచ్చు ఎంత వ్యతిరేకత ఉంది చంద్రబాబు గారి మీద అనేది ఉత్తరాంధ్ర ప్రజలు తెలియజేశారు అని ఒక ప్రచారం వైసీపీకి అనుకూలంగా జరిగిందే తప్ప అదంతా కావాలని లోకేష్ గారు చెప్పినట్టు లేదంటే పులివెందుల బ్యాచ్ వచ్చారనో లుంగి బ్యాచ్ దిగి ఇదంతా చేశారని వాళ్ళు ప్రచారం చేయాలి అని అనుకున్నా ఆ ప్రచారం చేసినా అది కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అంటే ఓవరాల్గా చూసుకుంటే స్థానిక ఎన్నికల సందర్భంగా
ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళు ఏంటని నిరూపించుకోవాలనుకుని చేసిన ప్రయత్నం సక్సెస్ అయ్యిందా లేదా అంటే ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే సీన్ రివర్స్ అయ్యింది. జగన్ గారి ట్రాప్లో చంద్రబాబు గారు పడ్డారు తప్ప చంద్రబాబు గారి వ్యూహాలకు ఎత్తుగడలకు జగన్ గారు చిత్తు కాలేదు, రివర్స్ అయ్యింది అనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. ఇక స్థానిక సంస్థల ఫలితాల తర్వాత అసలు ట్విస్ట్ ఏంటనేది బయటపడుతుంది.